Hello everyone, welcome to our channel. Bruno Guard Bath weekly once చేయిస్తాము. 3 months వరకు అయితే bathing ఉండదు. 3 months తర్వాత weekly once. So Saturday గాని Sunday గాని పెట్టుకుంటాము. అందుకే ఇది ఫ్రెష్ గా ఉంది. లేదంటే ఇంకా రేపు చూసారు అనుకోండి మొత్తం డస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇల్లంతా పొల్లుతూ ఉంటుంది కదా. మొత్తం చూడు ఒకసారి చూపించు ఎంత బాగున్నావు. చూపించు. ఆ పోలా బేర్ లాగా ఉంది. ఇది 5 months ఇప్పుడు దీనికి. So ఇది కూడా మా జింటు లాగే అంతా నాట్ జింటు కూడా అంతే భువను. సో బయట సైలెంట్ టైప్ అందరు అబ్బా ఎంత మంచిది అంటారు. భువన్ని కూడా బా ఎంత మంచోడు అంటారు అనమాట. బయట ఏమో అలా ఉంటాడు. సరే కొంచెం నేనేమన్నా చాలాసేపు ఎత్తుకున్నా. ఫేస్ ఒక్కదానికి హెయిర్ కట్ చేయించాం, ట్రిమ్ చేయించాం మొత్తం. ఇది లెగ్స్ కి చేయించాము ఎందుకంటే ఫేస్ కి ఎక్కువ హెయిర్ అంతా గ్రో అయ్యి ఐస్ లకి ఇలా వచ్చేస్తుంది. ఫేస్ కి ఇట్లా ఇక్కడ మొత్తం మీసాలన్నీ కట్ చేయించారు. అందుకే ఫేస్ అంతా అసలు డిఫరెంట్ గా అయిపోయింది, అంత ఇదిగా లేదు. సో లెగ్స్ కూడా అంతే, నడిచిన డస్ట్ అంతకుండా ఉండడానికి ఇక్కడ లెగ్స్ కూడా చేయించారు. సో 6 months ఒకసారి హెయిర్ కట్ చేయించాలి అని అంటారు. ఇంకా 5 months కదా మొత్తం చేయించలేదు. ఒక 1 month 2 months ఆగి ఒకసారి మళ్ళీ చేయించాలి. సో దీని టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మనం ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటది, మనం ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తుంది. సో ఫస్ట్ 3 months అది మోషన్ కానీ యూరిన్ కానీ ఇబ్బంది అనిపిస్తుంది ఇంట్లో, ఎందుకంటే దానికి తెలియదు కదా. తర్వాత మనం ఎక్కడ అలవాటు చేస్తే అక్కడ, బాల్కనీ అలవాటు చేస్తే బాల్కనీ, వాష్రూమ్స్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఎక్కువ బాల్కనీ వాష్రూమ్స్ లో అలవాటు చేస్తారు. ఇది అంటే బయటికి తీసుకెళ్ళినా బయట వెళ్తుంది. డైలీ 3 times తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మేమైతే మంచి వెళ్ళి రెస్టారెంట్ లో తినేసి వస్తాం. నీకు పెట్టాం కదా ఇంట్లో అది తిన్నావు కదా సరేనా. ఇంకొకటి బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందా, 1-5 hours వరకు అయితే ఉంటది. అస్సలు అరవను కూడా అరవదు. ఎలాగో వీళ్ళు వెళ్ళారు వచ్చిందా ఏం చేసినా రారు కదా అని కామ్గా ఉంటది. ఇందుకే అరుస్తున్నావు, జంప్ చెయ్యి 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 చెయ్యి, అది కూడా జంప్ చేయలేవా. అరవడం మటుకు అరుస్తావు. అరు లేచింటూ పేరెంట్స్ మీటింగ్ ఉందిలే. Very fast. అరే ఏంటో బాబు ఇంత ఈజీగా. జుట్టు ఏంది అట్లా తయారైంది కర్లీ హెయిర్ లాగా. వస్తుంది బెల్ కొడితే వస్తుంది అది. బాయ్, మేము బాయ్ వెళ్తున్నాం. నేను వచ్చేసాను అంతే. చదువుకుంటుంటే బోర్ కొట్టి రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవుతుందా బుక్స్ అన్ని చించుతుందా? అదే చిన్నప్పుడు చించేది, ఇప్పుడు తగ్గించింది. కాంబాయ్ అంటే వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఆడతాను నాతో అని. సాక్స్ కోసం నో బ్రూనో మొత్తం ఫోల్డ్ అలవాటు చేసుకుని ఎన్ని రోజులు వేస్తున్నాయి. చూడమో వీడు ఎలా ఫాలో చేస్తున్నా. బ్రూనో ఏం చేస్తున్నావు? దాని ఐస్ ఏం చేసావే? నీ ఫ్రెండ్ ఐస్ ఏం చేసావు? ఇక్కడ పూజ చేసేటప్పుడు ఎప్పుడు నా పక్కన ఇలా కూర్చొని ఉంటుంది. పూజ అయిపోయాక అది కూడా వెళ్ళిపోతుంది. వేరే దీపు పాతవి ఆ రూమ్ లో తెచ్చుకుంది. అది దానికి తెలియదు నాన్న, ఏది ఇచ్చినా తీసుకుంటది. అది ఎత్తి పెట్టేసేయి, ఇది ఇచ్చేసే దానికి. రే తగులుతుంది నాన్న, అవి గుచ్చుకుంటది. వద్దులేరా, ఒడ్డు తీసేసుకుందా. చూడవే, మ్యూజిక్ బాగా ప్లే చేస్తున్నావు. మ్యూజిక్ బాగా ప్లే చేస్తున్నావు.